డ్రామా కంపెనీ అంటూ ప్రతి వారం ఎంతో ఒక కాన్సెప్ట్తో ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేయడానికి మన ముందుకు వస్తుంది. సో ఇందులో జబర్దస్త్ ఆర్టిస్టులు, డీ కంటెస్టెంట్లు వీళ్లతో పాటుగా సుధీర్, రష్మి వీళ్ళ పర్ఫార్మెన్స్లతో పాటు అప్పుడప్పుడు స్పెషల్ కంటెస్ట్లు కూడా వస్తూ ఉంటారు. మరి శ్రీదేవి డ్రామా కంపెనీకి ఏరి కోరి ఇంద్రజగారిని తెచ్చుకున్నప్పటి నుంచి దీని షోకి కళ కూడా బాగా పెరిగిందని చెప్పొచ్చు. సో సరికొత్తగా శ్రీదేవి డ్రామా కంపెనీ షో మరింత రసవత్తరంగా సాగించారు. సో ఇమ్మానుయల్ కానీ, అక్కడ ఉన్నటువంటి జబర్దస్త్ ఆర్టిస్టులు రామ్ప్రసాద్, అలాగే హైపరాది, అప్పుడప్పుడు వచ్చే గెటప్ సీను వీళ్ళందరితో ఎంతో ఇంట్రెస్టింగ్గా సాగుతూ ఉంటుంది. తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీలో సూపర్ స్టార్ రజనీకాంత్ బర్త్డే స్పెషల్ ఈవెంట్ని చేసి సెలబ్రేషన్స్ చేయగా, అంతేకాకుండా ఇక్కడ చాలా అన్నపూర్ణ గారు మిగతా కంటెస్టెంట్స్తో కామెడీ కూడా చేశారు. సో అక్కడ కాన్సెప్ట్ అంతా కూడా నరేష్ బారసాలకి సంబంధించి నడిచింది. సో ఇక్కడ ఒక విచిత్రం జరిగింది. అదేంటంటే, సుధీర్ ఇంకా మిగతా వాళ్ళందరూ కలిసి ఒక్కొక్కరు తమ ఇంట్రోస్ ఇస్తుండగా, సుధీర్ ఇంకా పక్కనే హోస్టింగ్ చేస్తుండగా మధ్యలో వచ్చినటువంటి రామ్ప్రసాద్, అలాగే హైపరాది వాళ్ళ వాళ్ళ గెటప్స్ని రివీల్ చేశారు. ఇక రామ్ప్రసాద్ అయితే పుష్ప సినిమాలో పుష్పరాజుగా, ఇక చిట్టిపాపుగా ఆది యాక్ట్ చేశారు. ఇక పుష్పరాజుగా యాక్ట్ చేస్తూ చేయిని ఏందో అలా పెట్టావు అంటే ఇది పార్ట్ వన్ పార్ట్ టూ అంటూ అన్నారు. సో అక్కడ పుష్పపై భారీ ఎక్స్పెక్టేషన్స్తో ఇప్పటికే ప్రేక్షకులు టెన్షన్ పడుతుంటే, రామ్ప్రసాద్ ఇలా అల్లు అర్జున్ని అవమానించినట్టుగా ఫ్యాన్స్ అయితే ఫైర్ అవుతున్నారు. సుధీర్ పైన నిజంగానే అల్లు అర్జున్ ఫ్యాన్స్ కోపంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి ఈ విషయం పట్ల సుధీర్ కానీ ఆది కానీ ఎలాంటి వివరణ ఇస్తారో చూడాలి.